వాహనం ఎత్తడం కూడా ఇప్పుడు వాహనాలు కూడా ఎవరికి పడట్ల. మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఉంటే చాలు అన్నారు. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా లింక్ చేస్తే కరెంటు బిల్లుకి వాహనం ఎత్తడానికి సంబంధం ఏందండి? వాహనం ఎత్తాలంటే మీకు రావు, ఎందుకంటే మీ పేరు మీద ఉండాలి ఆటో. మీ దగ్గర రాదు వాహనం, మీద రాదు వాహనం మిత్ర. వాహనం మిత్ర కూడా వంద రూల్స్ పెట్టారు కరెంటు బిల్లు అని అయ్యని అని. కరెంటు బిల్లు ఇప్పుడు మన పేరు మీదే ఉండదు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా 400 వచ్చింది, 500 వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది, వాటికి కూడా ఇట్లా. వాహనం మిత్ర కూడా ఇప్పుడు వాహనాలు కూడా ఎవరికి పడట్లా. మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బండి డ్రైవింగ్ లైసెన్స్, సి బుక్, తర్వాత పర్మిట్, ఇవన్నీ ఫోర్స్లో ఉండి, తర్వాత ఇన్సూరెన్స్, ఇట్లా ఇవన్నీ ఫోర్స్లో ఉండి మనకి అప్పుడు కానీ వాహనం మిత్ర పడింది అంట. మొన్నటి దాకా ఇవన్నీ ఏమి అడగలేదు. లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇది ఆర్సీ ఉంటే చాలా అన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రూల్ పెట్టారు, మొత్తం అన్నీ ఉండాలని. అలా కాదన్న, ఇప్పుడు అసలు ఆటో డెస్క్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ నుంచి వచ్చిందని అడుగుతున్నారు వీళ్ళు. అదే అర్థం కావట్లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి, తర్వాత క్యాస్ట్ కంపల్సరీ కావాలి. అసలు కాదన్నా, నాకు ఈ వాహన మిత్ర క్యాస్ట్ ఎందుకు, క్యాస్ట్ కానీ వాహన మిత్ర సంబంధం ఏంటి? ఏమో మళ్ళీ అది కూడా కలెక్టర్ ఆఫీస్లోనే నోటరీ చేయించాలి. ఇవన్నీ చేయించుకొని వస్తేనే మేము తీసుకునింది ఆన్లైన్, లేదా తీసుకోదు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం వాహన మిత్ర 100కి 10 మంది కూడా పడదండి, 100లో. ఓకే, అలా పెట్టేసారు. ఓకే, ఇంతమంది ఇప్పుడు మీకు సొంత ఆటోలు కాదన్నా, అందరి చాలా వరకు అద్దాటోలు. మరి మీకు వాహనం ఎత్తడం చాలా మందికి పడట్లా, మరి వాటి మీద మీరు చెప్తున్నారు బట్టి మరి వాటి మీద స్పందన ఏంటి? అసలు ఎలా ఉంటుంది స్పందన ఏంటంటే, ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి రూల్స్ లేవు కదండి. మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఉంటే చాలు అన్నారు. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా లింక్ చేస్తే కరెంటు బిల్లుకి వాహన మిత్రకి సంబంధం ఏందండి? ఇప్పుడు ఇంట్లో ఉండే కరెంటు బిల్లుకి ఈ ఆటో వాహన మిత్రకి సంబంధం ఏందండి? దానికి దీనికి సంబంధం లేదుగా. క్యాస్ట్ ఇన్కమ్ అన్నారు, వాటికి ఏం సంబంధం? ఇప్పుడు ఆటో వేసేవాడు రోజుకి 300-400 మిగులుతాయి, అంతకన్నా 1000 ఏం సంపాదించడుగా? 1000 సంపాదించేటట్లయితే ఆటో వేయడం ఎందుకు? ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం బతుకు తెరువు కోసం రోడ్డు మీదకి వచ్చేది, ఓ రోజు 400 మిగులుతాయి, ఓ రోజు 300 మిగులుతాయి, ఓ రోజు 200 మిగులుతాయి, మనకు అంతకన్నా 1000 ఏం మిగలవుగా. మరి కరెంటు బిల్లు అంటే అందరం అద్దెకు ఉండేవాళ్ళమే. సొంత ఇల్లు ఉన్న ఒకరు ఒక నెల పోయిన నెల 400 వేస్తే ఈ నెల 1100 వచ్చింది బిల్లు అద్దెకుండే ఇంట్లోనే. ఏంటంటే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అంటున్నారు. విపరీతమైన పెరిగిపోయింది. ఒక నెల 500 వస్తే పోయిన నెల 1100 వచ్చింది, మళ్ళీ ఈ నెల 1000 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. ఏంటంటే ఛార్జీలు పెరిగినాయి. మేము ఇల్లు కల్లవాళ్ళని అడిగితే మీటర్ మొత్తం అన్ని బాగానే ఉన్నాయి, బిల్లులు పెరిగినట్టున్నాయి అని అంటున్నారు. కరెక్ట్ టైంకి వచ్చి చేస్తున్నారు కరెంట్ బిల్లు, లేదంటే 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత చేస్తున్నారు. వాళ్ళు మామూలుగా టైం రాగానే వెంటనే ఇచ్చేస్తారు చీటీ. చీటి కదా. ఇప్పుడు అంతకుముందు ఏమైందంటే ఒక డేట్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది అంటే 3వ తారీఖు వచ్చే కాస్త 7వ తారీఖు అలా మారుతున్నారు అనమాట. దీనివల్ల స్టాఫ్లు మారి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. 3వ తారీఖే వచ్చి ముందు వచ్చి ఇచ్చే వెళ్ళిపోతున్నారు. ఓకే, కానీ ఎలాగైనా సార్ మీకు మాత్రం కరెంట్ బిల్లు కూడా ఓరణ పెరిగిపోతున్నాయి. ఈ 2 నెలల నుంచి మటుకు 3 నెలల నుంచి మటుకు ఎప్పుడైతే పెరిగినాయి కరెంట్ బిల్లు.